Vishaka Jilla Gopalapatnam Jilla Parishad Unnata Pathashalalo Dongatanam Jarigindi Pathashalaku Varusaga 3 Rojulu Selavu Dinalu Kavadamto Kontamandi Dongalu Pathashalalaku Chorabadi Electrical Wirelanu Dongilincharu దొంగతనం జరిగిన తర్వాత నైట్ వాచ్మెన్ అప్పారావు ఈ విషయాన్ని ప్రధాన ఉపాధ్యాయురాలకు ఫోన్ చేసి దొంగతనం జరిగిందని తెలిపాడు. ఆమె సోమవారం స్కూల్కి వచ్చి హైస్కూల్ ప్రాంగణమంతా పరిశీలించగా విద్యుత్ మీటర్ వద్ద కటౌట్లు తీసేసి మరుగుదొడ్ల వద్ద ఎలక్ట్రికల్ పైప్ లైన్ పీకివేసి అందులో వైర్లను దొంగిలించారు. అంతేకాకుండా ప్రహారీ చుట్టూ ఉన్న పైప్ లైన్లు వెరగొట్టి అందులో వైర్లు దొంగిలించారు. ఈ విషయాన్ని ఆమె వెంటనే కమిటీ చైర్మన్ ఆళ్లపైడి రాజుకు తెలిపారు. డీఈఓనకు ఈ విషయం నేరుగా ఫోన్ చేసి తెలియపరిచారు. ఈ విషయం తెలుసుకున్న జీవీఎంసీ సభ్యులు బెహ్రా భాస్కర్ రావు హైస్కూల్ ప్రాంగణమంతా పరిశీలించి అక్కడ ప్రధాన ఉపాధ్యాయురాలిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గోపాలపట్నం హెడ్మాస్ గారు మా స్కూల్లో అంటే 3 రోజులు కదా, 3 రోజులుగా చదివి ఉండడం వల్ల మళ్ళీ ఈరోజు స్కూల్కి వచ్చే టైంకి మేము చూడగా అన్ని పైప్ లైన్ల నుంచి వైర్ అంతా లాగేస్తుంది. మొత్తం అన్ని చోట్ల బాత్రూంలు బయట ఎక్కడ పైప్ లైన్ ఎక్కడ అన్నీ అదంతా కూడా వైర్ అంతా తీసుకోవడానికి జరిగింది. ఇది గమనించగానే కమిటీ కోఆపరేటివ్ మెంబర్లైన ఉత్పత్తులు వాళ్ళకి తెలియజేశాము. అలాగే మా అధికారులకు కూడా తెలియజేశాను. అంటే వాళ్ళు మీటింగ్లో ఉండడం వల్ల ఫోన్ ఇచ్చేయలేదు, కానీ విషయం అయితే అందచేయడం అయితే మేము చేసాం. దాని మా మూలాన మాకు నీరు గాను కరెంట్ అంతా ఆగిపోయింది, ఇబ్బందికరంగా ఉంది. ఇది ప్రతిసారి రిపీట్ అవుతుంది. ఏదో ఒకటి విషయం సెలవు రాగానే స్కూల్లో ఏదో ఒకటి ఎరగొట్టడం, ఏదో ఒకటి పాట్ చేయడం అనేది జరుగుతుంది. మరి దీన్ని బట్టి అయితే మాకు అందరు గ్రామస్థలం కానీ నీరు కట్టెలు కానీ కమిటీ వాళ్ళు సహకరిస్తే దీనికి సరైన పరిష్కారం కాగలని మొదట్లో అంటే ఇప్పుడు గ్రిల్స్ అన్ని వేసేసాం కాబట్టి కొన్నాళ్ళ నుంచి బాగానే ఉంది. లేని సమయంలో ఫ్యాన్లు ఎరగొట్టేయడం, ట్యూబ్ లైట్లు తీసేయడం ఇలాంటివన్నీ అయితే జరుగుతున్నాయి. వరకే పట్టుకోవడం కూడా లేవు, ఎరగొట్టేయడం వరకు చేశారు. సెలవు వచ్చేటప్పుడు మాకు ఏదో ఒకటి ఇబ్బంది వస్తుంది. అంటే కానీ సెకండ్ సండే ఒక 2 రోజులు కదండి, నేను వచ్చేటట్టుగా జరిగిందని మేము అడిగినప్పుడల్లా నేను వచ్చేటప్పుడు ఇలా ఉందని చెప్తున్నాడు. అక్కడ అంటే 5 to 6 7 వరకు కదా ఉంటున్నారు. ఈవినింగ్ 5 to నైట్ వాచ్మెన్ ఎవరు? నైట్ వాచ్మెన్ వస్తారు కదా, ఒక నైట్ వాచ్మెన్ ఆయన 5 to 6 డ్యూటీలో నా డ్యూటీ జరగట్లేదు. ఒకవేళ ఎవరన్నా ఎదిరించినా నన్ను కొట్టేసే పరిస్థితుల్లో ఉన్నారని అతను ఇప్పుడు గతంలో అడిగితే చెప్పారు. ఇప్పుడు వరకు అయితే లేదు. నాకు నిన్న నేను వచ్చేటికి పక్కన ఒకటి పైప్ లాగేసిందంటే నేను వెంటనే ఇమ్మని చెప్పాను వాళ్ళ అబ్బాయికి, అయితే ఇస్తానని చెప్పాడు. మరి అతని గురించి నాకైతే ఇందాక అడిగితే ఏం మాట్లాడలేదు, అది నేను చెప్పలేను సార్ అని చెప్తున్నాడు. జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ప్రధాన పనిగా చేస్తున్నాను. నిన్న మధ్యాహ్నం ఈ వాష్రూమ్స్ దగ్గర అన్ని వైర్లు కూడా కట్ చేసేసారు. నెక్స్ట్ ఏంటంటే అన్ని డోర్స్ కూడా ట్రై చేశారు పగలగొట్టడానికి, కాకపోతే ఒక్క స్టాఫ్ రూమ్ మాత్రం వచ్చింది డోరు. అందులో కూడా ఏం పోలేదు, కానీ వైర్లన్నీ కూడా కట్ చేసేయడం వల్ల పిల్లలకి ఇబ్బందిగా ఉంది, వాటర్ అది రాకపోవడం అది. కాబట్టి మరి ఇది ఎవరు చేశారనేది మేము కనపెట్టలేకపోతున్నాం. దీన్ని మరి పోలీసు వారు ఎంక్వైరీ చేసి పాఠశాలకి భద్రత కల్పించాలని కోరుకుంటున్నాం. హై స్కూల్ బాలురా స్కూల్లోనే అలాగే గర్ల్స్ స్కూల్లో కూడా నేను దొంగతనం జరిగిందని చెప్పి కోరుకుంటే వారు అలాగే హెచ్ఎం గారు సమాచారం ముఖ్యంగా అన్ని తరగతి గదుల్లోని అలాగే హెచ్ఎం గారు సంబంధించిన ఆఫీసులో కానీ అన్నిటప్పుడు తలుపులు ఎరగొట్టేసి గొల్లాలు ఎరగొట్టేసి చేస్తున్న ఈ పని చూస్తుంటే ఏదో ఆగుతాయి వేషాలు చేస్తున్నట్టు కనబడుతుంది. అందులో దొంగతనం ఏం జరిగింది అనే దానికన్నా ఇక్కడ ఈ స్కూల్లో పిల్లల్ని ఇబ్బంది పెట్టాలి, టీచర్స్ని ఇబ్బంది పెట్టాలి, స్కూల్ వాతావరణాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం అంటే ఒక రౌడీ గ్యాంగ్ చేస్తున్నట్టు ఇక్కడ లేదా అర్థం అవుతుంది. వెంటనే సిఐ గారితో కూడా మాట్లాడడం జరిగింది. పోలీసు వారు కూడా వర్తాలు కాదు సిబ్బంది నైట్ బస్ చేసిన తర్వాత చేస్తారని చెప్పాను. ఇప్పటికే ఇక్కడ ఉన్న అధ్యాపక సిబ్బంది కానీ లేకపోతే వాచ్మెన్ కానీ వారు ఎవరి ఇలా చేస్తున్నా కొంత ఎవరు చేస్తున్నారు అనేది కనిపెట్టలేని పరిస్థితి కాబట్టి దీనికి సీసీ కెమెరాలు వేస్తే ఏ విధంగా మనం ఆర్గ్యపరచు అనేది కూడా ఆలోచన చేస్తున్నాం. దానికి కూడా సీసీ కెమెరా ఏసీ కనిపిస్తుంది చెప్పడం జరిగింది. ఏదైనా ఇటువంటి చర్యలు చాలా దురదృష్టకరం.
ఇట్టి పరిస్థితుల్లో ఎవరైతే ఇలాంటి వేషాలు వేస్తున్నారో పోలీస్ పరంగా ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకునే విధంగా మేము పోలీస్ వారిని కూడా కోరుతున్నాం. రాష్ట్రం జరిగింది.